సాత్విక పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసనపల్లి మల్లేశంల కుమార్తె సాత్విక్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం రామాయంపేట తహసీల్దార్ రజని చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజల నివాసాల వద్ద ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆమె తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 200 మంది పరీక్షలు చేసుకున్నారు. వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అవసరమైన వారికి హైదరాబాద్లోని మల్లారెడ్డి హాస్పిటల్లో ఎలాంటి రుసుము లేకుండా ఆపరేషన్లు, ఇతర వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆసుపత్రి ప్రతినిధి మహమూద్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మల్లేశం మాట్లాడుతూ, వైద్య శిబిరానికి సహకరించిన మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ భవానీ, డాక్టర్ మృదుల, వైద్య బృందం అరుణ, ప్రశాంతి, ప్రియా, నాగప్ప, స్థానిక నాయకులు దేవుని రాజు, పోచమ్మ ఐలయ్య, ఎర్రగొల్ల చిన్నరాములు, భూమా మల్లేశం, డాకి సిద్ధరాములు, పుట్టి సిద్ధరాములు, పోచమ్మల పోచయ్య, పల్లె రాజు, ఎర్రగొల్ల మహేష్, పోచమ్మల మహేష్, దేవుని పవన్ కుమార్, పోచమ్మల ప్రశాంత్, చెల్మెడ శ్రీకాంత్తో పాటు పలువురు పాల్గొన్నారు. కష్టపడి తీసుకొస్తున్నారు, బయట అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి మధ్యమ కట్టడం. ఇది ఎవరికి అంటే ఎవరికైనా వాడచ్చు కదా, అంటే చెప్తారా గైడ్ చేస్తారా? లేదు కాబట్టి జస్ట్ ఏదో ఓపెనింగ్ కాబట్టి సోటేషన్ చేసుకున్నాను. చేస్తా. సాత్విక పుట్టినరోజు సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అడగగానే మల్లారెడ్డి హాస్పిటల్ వారు స్పందించి క్యాంప్ ఏర్పాటు చేయడం వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మేము వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే క్యాంప్ పెట్టడానికి మేము రెడీగా ఉన్నామన్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ డే ఆఫ్టర్ డే వాడండి అన్నట్టు, బట్ నోట్ వేస్టెడ్ బిఫోర్ దెమ్ టు నోట్ వేస్ట్ ద టాబ్లెట్. ఆ రకంగా వాళ్ళకి గైడ్ చేస్తే ఏమైతుంది అంటే కాల్షియం అందరికీ సూట్ కావు కదా, కాల్షియం మల్టీవిటమిన్ తొందర కొంచెం తల దింపడం అట్లా వస్తుంది కాబట్టి డే ఆఫ్టర్ డే వాడండి అది, బట్ అది వేరే ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు అన్నట్టు మీరు గైడ్ చేయాలి. నేను కరెక్టే చెప్తాను. అదే చూడం పోగొట్టింది బాగా ముక్కలకు. షుగర్ షుగర్ ఐస్ వాళ్ళ చెక్కడు డాక్టర్ లిఖే డాక్టర్ లిఖేతో కడతామ్మా. గ్రామంలో దుర్గమ్మ బస్తి దగ్గర మన
మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. మన సాత్విక అనే అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో జనరల్ స్క్రీనింగ్ అంటే బీపీ, షుగర్తో పాటు మన డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఇక్కడ ఫ్రీగా ఉంటుంది. దాంతోపాటు మన మెడిసిన్స్ కూడా ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాం మేము. ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఇంకా మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఇదే కాకుండా ఎవరికైనా మేజర్ సర్జరీస్ ఉంటే కూడా, కంటి ఆపరేషన్ కానివ్వండి, అపెండిక్స్, హెర్నియా ఇలాంటి ఏదైనా హాస్పిటల్ సర్వీసెస్ ఉంటే కూడా మన హాస్పిటల్లో ఫ్రీగా మేము సర్జరీస్ చేస్తున్నాము. ఇలాంటి క్యాంప్స్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ క్యాంప్కి మాకు సహకరించిన మన మల్లేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుసు. ఇక్కడ స్క్రీనింగ్ చేస్తున్నాం ఫ్రీగా. ఓకే. మనకు బీపీ, షుగర్ పరీక్ష చేసిన తర్వాత మన డాక్టర్స్ కూడా వచ్చారు, వాళ్ళు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇస్తారు. వాళ్ళకి టెంపరీ ఎవరికైతే రిలీఫ్ ఉందో వాళ్ళకి మెడిసిన్ ఇక్కడే ఇస్తాము. మిగతా వాళ్ళకి సర్జరీ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఫ్రీగా తీసుకెళ్ళి సర్జరీ కూడా చేస్తాము. సర్జరీ అన్ని సర్జరీ, ఆల్ డిసీజెస్, ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఫ్రీగా సర్జరీ. వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారంటే వాళ్ళకి మేము వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఐ సర్జరీనైనా ఏదైనా మేడం, ఐ కానివ్వండి, ట్యూబెక్టమీ, గర్భసంచి ఆపరేషన్, ఫ్రాక్చర్ అయినా కూడా, అంటే ఇప్పుడు అంటే మోస్ట్ అంటే ఏది కార్డ్ హోల్డర్స్కి హెల్త్ ఇన్సూరెన్సెస్ వీళ్ళకు ఉండవు కదా, వైట్ కార్డు, అది ఏదన్నా ఉందా మరి ఆప్షన్? అంటే హాస్పిటల్లో ఫ్రీ ఉంది మేడం సర్జరీ. మనకు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకున్నా వాళ్ళకి హాస్పిటల్ తరఫు నుంచి ఫ్రీ సర్జరీస్. ఆల్రెడీ ఒక ఇద్దరు చేసినాం మేడం ఇక్కడ. లాస్ట్ టైం మా పెద్ద పాప కూడా క్యాంపు పెడితే మా ఫ్రెండ్కు కొంచెం మేజర్ సర్జరీ అయింది. సరే, ఇదేంటి క్యాంప్ పెట్టినందుకు నేను ఒక బీపీ అన్న చెక్ చేసుకుంటా.